ఆ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఇప్పటిదాకా స్పష్టత లేదు. ఇవాళ రైతులు మళ్ళీ అప్పులు తెచ్చుకుంటున్న పరిస్థితి వచ్చింది. రైతు భరోసా ఎగ్గొట్టి ఆ డబ్బులను రుణమాఫీకి మళ్ళగొట్టి పోని అదన్న పూర్తి చేసినావా అంటే ఆ రుణమాఫీని కూడా సగమే చేసినావు. అది ఇంకేదో మొత్తం చేసినట్టు బిల్డప్లు ఇస్తున్నారు. ఈరోజు ఊళ్ళలోకి పోతే రైతులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రుణమాఫీ కోసం కాలేదని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ, బ్యాంకుల చుట్టూ కాళ్ళ చెప్పులు అరిగేదాకా. అర్ధరాత్రి పూట కూడా వానబడుతుంటే రాత్రిపూట కూడా బ్యాంకు మెట్ల మీద పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ ఓపిక నశించి బ్యాంకుల ముందు ధర్నాలు, వివిధ జిల్లాల్లో రాస్తా రోకోలు ఇవాళ జరుగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇవాళ నేను ఒకటే కోరుతున్నా రేవంత్ రెడ్డిని, నిజంగా రుణమాఫీ చేస్తే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. అసలు రుణమాఫీ చేసిందా? ఈ రాష్ట్రంలో అప్పు తీసుకున్న రైతులు ఎందరు? రుణమాఫీ ఎందరికైంది? ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో బదిలీ అయింది? ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది? ఇంకా ఎంతమంది రైతులు మిగిలిపోయినరో శ్వేతపత్రం విడుదల చేయండి. నువ్వు పెట్టినావు కదా అసెంబ్లీలో నీటిపారుదల మీద శ్వేతపత్రం అని, అప్పుల మీద శ్వేతపత్రం పెట్టినావు కదా, రుణమాఫీ మీద శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయవు అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో అర్హులైన రైతులు ఎందరు? నువ్వు రుణమాఫీ ఎందరికి చేసినావు? ఇంకా ఎంతమంది మిగిలిపోయింది? ఎన్నికల ముందు 40,000 కోట్లంటివి, క్యాబినెట్లో 30 ఎక్కువ వేల కోట్లంటివి, చేసిందేమో 17,000 కోట్లు. 17,000 కోట్లు అన్నది కూడా బోగస్ లెక్కలే. ఇవాళ ఆ 17,000 కోట్లు కూడా ఈరోజుకు రైతుల అకౌంట్లలో పోలేదు. రైతుల ఖాతాల్లో పడ్డది ఎన్ని? ఇలా చాలా ఈ 17,000 కోట్లు కూడా రిటర్న్ వస్తూ ఉన్నాయి. ఏది? ఆధార్ కార్డు, పాస్బుక్ మ్యాచ్ కాలేదని, రేషన్ కార్డు లేదని నువ్వు వేసిన 17,000 కోట్లలో కూడా చాలా బయటకు వచ్చినాయి. దమ్ముంటే, నీతి నిజాయితీ ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా. అసలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులు ఎందరు? అప్పున్న వాళ్ళు ఎందరు? ఎందరికి రుణమాఫీ అయింది? ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో జమ అయింది? ఇంకా ఎంత డబ్బు రైతులకు ఇవ్వాలనో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇదంతా అబద్ధం. రోజు పత్రికల్లో, టీవీల్లో కూడా రుణమాఫీ కాలేదని వస్తుంది. ఇవాళ ఎంత స్పష్టంగా ఒక ప్రధానమైన పత్రిక రుణం తీరలేదు అని చెప్పి రుణమాఫీని పూర్తి వివరాలతోని ఆ పత్రిక ఆధారాలతో సహా